మలేషియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ ప్లేసెస్ టు విజిట్ పెట్రోనస్ ట్విన్ టవర్స్ దగ్గర ఉన్నానండి. పగలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రాత్రి వెండిలా మెరిసిపోతూ ఉంటుంది. సో మేమైతే ఈరోజు పెట్రోనస్ టవర్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాం అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా చూపిస్తాం. సో స్టే ట్యూన్డ్. గుడ్ మార్నింగ్ అండి, డే 3 ఇన్ మలేషియా. ఈరోజు కూడా లేట్గానే లేచామండి, రెస్ట్ ఎక్కువ కోరుకుంటుంది మా బాడీ. సో టీ అయితే పెట్టుకుంటున్నామండి. ఈ టీ ప్యాకెట్స్ అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది ఫస్ట్ టైం, అంటే రిపీటెడ్గా చెప్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఒకవేళ మాలాగా ఇలాగ సరే అపార్ట్మెంట్స్ చూస్ చేసుకుంటే ఇలాగ చూడండి, యూజ్ అండ్ త్రో, అంటే యూజ్ అండ్ త్రో అంటే ఆ 10 రూపీస్ ప్యాకెట్ కదా అది చూపించు, సాషెట్స్, తాజ్ మహల్ టీ ప్యాకెట్ అన్నమాట. అలాంటివి మేము తెచ్చుకుంటాము, మీరు తెచ్చుకోండి. ఇక్కడ టీ తాగాలంటే మాలాంటి ఛాయ్ దొరకడం కష్టం, అందుకని మేము అన్నీ ప్యాక్ చేసుకుంటాము. హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనే వీడియో ఉంటుంది, అది చూడండి, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా రిచి క్రిస్సీ లేవలేదండి, పడుకునే ఉన్నారు. ఫస్ట్ షనా లేచాడు థంబ్నెయిల్ చేయడానికి. జస్ట్ వ్యూ చూపిస్తాను చూడండి, కొంచెం క్లౌడీగా ఉంది. సో మేము 10 డేస్ ఉంటున్నాం కదండి, సో మిల్క్ తీసుకున్నాము. ఒకవేళ మీరు మాలాగా ఇలా హోమ్ స్టే తీసుకోకపోతే, ఆ కిచెన్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకోకపోతే, నార్మల్ హోటల్ రూమ్స్లో ఇలాంటి కెటిల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ కెటిల్లో మీరు చక్కగా మిల్క్ బాయిల్ చేసేసుకొని ఇలాంటి 2 రూపీస్ కాఫీ శాషెట్స్ మీరు తీసుకొని వచ్చినా ఓకే, లేదంటే హోటల్లో వాళ్ళు శాషెట్స్ ప్రొవైడ్ చేస్తారు, కాఫీ ఇస్తారు. సో మిల్క్ బాయిల్ చేసుకొని చక్కగా మీరు కాఫీ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. టీ తాగాలని ఉంటుంది, టీ కానీ కాఫీ కానీ ఇక్కడ దొరకదు అంత ఈజీగా. మన కాఫీ చేసుకుందామన్నా మిల్క్ లేకుండా కాఫీ అసలు బాగోదు. మేము అలా కూడా చేసాం కొన్నిసారి హోటల్లో ఉన్నప్పుడు, థాయిలాండ్ లో వాటర్ బాయిల్ చేసి. సో ఆ కెటిల్ వాడుకోండి. మేమైతే 10 డేస్ ఉంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఇది సెకండ్ బాటిల్, ఇది ఇంకా కొంటాం, చిన్నది ఇది పెద్దది కొంటాం ఇంకా. సో మలేషియాలో మన ఎలక్ట్రికల్ ప్లగ్స్ పట్టవండి, మాకు ఎన్ని పాయింట్స్ ఇచ్చారు అంటే జంక్షన్ బాక్సెస్ కానీ, ఇదిగోండి ఇది జంక్షన్ బాక్స్, కానీ ఎన్ని ఇచ్చినా మన ప్లగ్స్ పట్టవు. సో అందుకనే మేము యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ ఛార్జర్ అదే ప్లగ్ తీసుకున్నాము చూడండి. ఈయనకే అన్నీ ఇచ్చాడు, ఇది ఒకటే మాకు ఉపయోగపడుతుంది, మిగతా ఎన్ని హోల్స్ ఉన్నా అవి మాకు ఉపయోగపడట్లేదు. యూఎస్బి 2 యూఎస్బిలు, ఇదిగోండి మా ఛార్జర్లు ఇవన్నీ. సో కాబట్టి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మనం తెచ్చుకోకపోతే మాత్రం దొరికిపోతాము, మంచిది తీసుకోండి. సో ఇదైతే ఉపయోగపడుతుంది మీకు ఛార్జింగ్కి, ఇక్కడ ఇక్కడ ప్లగ్స్ అయితే సెట్ కావు. సో టీ అయితే రెడీ అయిపోయిందండి, మా ఫేవరెట్ స్పాట్కి వచ్చేసాం. సో ఇక్కడ ఉండి టీ తాగుతూ చక్కగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఈరోజు లేట్ అయిందండి, ఇంక ఎక్కువ మార్నింగ్ మీకు నిన్నటి మీద కంపేర్ చేస్తే ఈరోజు మార్నింగ్ చూపించాము. సో అప్పుడైతే మేము ఎలా ఎంజాయ్ చేసామో సేమ్ అలాగేనండి, అందుకోసమే కష్టపడి కష్టపడి ఈ రూమ్ని అయితే సంపాదించాము. మాకైతే ఒక రకంగా చెప్పాలంటే బయటికి తిరగాలనిపించట్లేదండి, ఎందుకంటే అక్కడున్న అలా అలసిపోతాము తిరుగుతాం కదా. సో ఇలా కూర్చుని పోదాం, ఏం చూస్తాం ప్లేసెస్ అని అనిపిస్తుంది, బట్ వెళ్తాం, వెళ్ళాలి కదా. ఇలా నేను జోషి టీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తూ అండి రిప్లైస్ ఇస్తున్నాను, అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టారనమాట సో మలేషియా ట్రిప్ కోసం ఇలాగా. సో రిప్లై ఇస్తుంటే సడన్గా ఒక కాల్ వచ్చింది, ఏంటా అని చూస్తే 11 ఇయర్స్ అబ్బాయి రిచి మీద ఒక 2 ఇయర్స్ పెద్దోడండి ఫోన్ చేశాడనమాట, రాజ్ కుమార్ తన పేరు. ఫోన్ చేసి అన్న మీ వీడియోస్ చూస్తామన్న, అన్న మా మమ్మీకి డాడీకి నాకు చాలా ఇష్టం మీ వీడియోస్, నేను మీ సబ్స్క్రైబర్ నన్న అని చెప్పాడు. చాలా హ్యాపీ అనిపించిందండి అలా అంటే. చాలామంది చేస్తున్నారండి కంటిన్యూస్, ఇన్స్టాగ్రామ్లో అయితే కంటిన్యూస్గా రిక్వెస్ట్ వస్తున్నాయి, ఇటు ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో. సో మేమేనా అసలు, మేమేంటి ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నామా అని అనిపించినప్పుడు అది కూడా మంచిగా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంటే ఇది మాకు కొంచెం కొత్తగా ఉందండి, అంటే
అంటే మేము మా కోసం మేము ట్రావెల్ చేసుకున్నాం, అది మీకు యూస్ఫుల్ అవుతుందని షేర్ చేసినప్పుడు ఇంత మంది రెస్పాండ్ అయ్యి. ప్రత్యేకించి మేము మలేషియాలో ఉన్నాం కదా, అక్టోబర్కి చాలా మంది మలేషియా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ మేము మలేషియాలో ఉన్నామేమో, వాళ్ళ హ్యాపీనెస్ మాతో షేర్ చేసి మేము వస్తున్నాం మేము వస్తున్నాం, మీరు ఎప్పుడు వరకు ఉంటారు, చాలా మంది కలుద్దాం, ఇప్పుడే వెళ్ళిపోయాం మేము, అయ్యో మాకు తెలుసుంటే మిమ్మల్ని మీట్ అవ్వదు అని. మీట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లావణ్య గారు మేము కరెక్ట్ గా వచ్చిన రోజు వాళ్ళు మీట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీట్ అవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నామండి. నేనైతే స్మోక్డ్ సలామీ, చికెన్ స్మోక్డ్ సలామీ, ఇవి సాధారణంగా ఇలా రా తినేవచ్చండి, కొంచెం చేసుకుంటే బాగుంటుంది. నా బ్రేక్ఫాస్ట్ అండి, చూడండి, స్మోక్డ్ సలామీ ప్లస్ ఆమ్లెట్. ఇది ఒక రకంగా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటారు. సో మేము అప్పుడప్పుడు ఇలా తింటాం, ఇది ఈజీ కదా కొంచెం ఇడ్లీ దోశ చేసుకోవడం కంటే. అవి కూడా ప్లాన్ చేసాం ఈసారి, చూద్దాం వర్కౌట్ అవుతుందేమో. ప్రస్తుతానికి ఈరోజుకి అయితే టైం అయిపోతుంది అందుకు. హాయ్ అండి, డే 3 ఇన్ మలేషియా. సో మేమైతే మార్నింగ్ లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయామండి. ఇప్పుడైతే మేము బయటికి బయలుదేరుతున్నాము. టైం వచ్చి 12:30, 1 o'clock అవుతుంది. సో రిలాక్స్డ్గానే స్టార్ట్ అయ్యామండి. సో మేము ఏ హోటల్లో అయితే ఉంటున్నామో ఈ హోటల్ ఫుల్ టూర్ వీడియో కూడా చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. సో ఈరోజు అయితే కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాం. ఐ హోప్ మేము ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గ్రాబ్ బుక్ చేశానండి. సో గ్రాబ్ మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. మామూలుగా ఆలోచిస్తే ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఎందుకంటే మేము 5 ఉన్నాం కదా. సో క్రిస్టిన్ ఒళ్ళో కూర్చోబెట్టుకుందాం అంటే ఒప్పుకోవట్లేదు, అందుకని ఎక్సెల్ బుక్ చేయాల్సి వస్తుంది. అంటే 4-seater 6-seater డబుల్ ప్రైస్ ఉంది, అందుకనే కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఎయిర్ ఏషియా మూవ్ కూడా ఉందండి, దాంట్లో కూడా మీరు ట్యాక్సీలు చేసుకోవచ్చు. కొంతమంది చెప్పారు కొంచెం చీప్గా వస్తుందని, అది కూడా ట్రై చేస్తాను. ఈరోజు అయితే కొంచెం ఏమంటారు టైం టైట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమ్ ఇదో క్యాప్ ఉంది, దీంట్లో అయితే కొంచెం తక్కువ చూపిస్తుంది, బట్ ట్రై చేద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతం కొంచెం టెన్షన్లో ఉన్నాం, బిజీలో ఉన్నాము, కంగారులో ఉన్నాము. ఆల్రెడీ మా ట్యాక్సీ వచ్చేసింది, ప్రస్తుతానికి వెళ్ళిపోదాం. ఇంకా 7-8 ఉంటాం కాబట్టి ఏది చీపో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం అయితే ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తాం, రండి. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా హోటల్ నుంచి మేము వెళ్ళిపోతున్న ప్లేస్కి అయితే కేవలం 2 kilometers ఉంది, కానీ టైం వచ్చి 10-15 minutes పడుతుందండి. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది ఈ టైంకి. సో అంటే మేము ఇప్పుడు బయలుదేరి 1 hour అవుతుందండి మధ్యాహ్నం. సో ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉన్నది. సో మాకు మేము 5 కదండి. సో మేమైతే 6-seater తీసుకున్నాం అనమాట, ఎక్సెల్ అనమాట ఇది గ్రాబ్లో. సో మాకైతే 13 ringgit పడింది, కానీ 13 కదా, 13 ringgit అయితే పడిందండి. అదే 4 అనుకోండి, ఎకానమీలో వెళ్తే మాత్రం మీకు 8 ringgit అలా పడుతుంది. అంటే 140-150 rupees అయితే పడుతుంది అనమాట. మనం బస్ కానీ ఇంకేదైనా ఎక్కాలి అంటే మళ్ళీ అక్కడ వరకు నడిచి వెళ్ళాలి. ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళు 4-5 ఉంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. మెయిన్ టైం సేవ్ చేయొచ్చు, రెండోది పిల్లలతో జంజట్ కాకుండా ఉంటుంది. ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి, దూరం నుంచి చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లేస్కి దగ్గరకు వస్తున్నప్పుడు ప్రతి స్ట్రీట్లోంచి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పటికొచ్చి మేము ఇది 3rd time విజిట్ చేయడం అండి. ఎన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా దీన్ని అయితే ఏది బీటౌట్ చేయలేదు. ఇది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే క్రౌన్ ఆఫ్ ద సిటీ అని మాత్రం చెప్పగలమండి. కొత్తగా చాలా బిల్డింగ్స్ కట్టారు, టాలెస్ట్ బిల్డింగ్స్ దీన్ని మించిపోయి వచ్చాయి, బట్ ఏది కూడా బ్యూటీలో మాత్రం దీని పెట్రోనాస్ టవర్ని అయితే బీటౌట్ చేయలేదండి.
కోలాలంపూర్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్కి అయితే వస్తారు. ఇక్కడికి వస్తే ఇంక మలేషియా చూసినట్టే అని కూడా అంటారు. ఎందుకు అని అంటే అదంతా ఫేమస్ స్పాట్. ఇంకోటి ఇక్కడ రాకపోతే మీరు మలేషియా వెళ్ళలేదంటారు, కాబట్టి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి రావాల్సిందే. మేమైతే ప్రస్తుతం పెట్రోనాస్ టవర్స్, ట్విన్ టవర్స్ అంటారు కదా, అక్కడికి వచ్చాము. ఇది మా థర్డ్ టైం. ఆ ఫస్ట్ టైంకి వీళ్ళిద్దరు లేరు, సెకండ్ టైంకి వీళ్ళిద్దరు ఉన్నారు, థర్డ్ టైంకి వీళ్ళిద్దరు పెద్దోళ్ళు అయిపోయారు. 1 ఇయర్ వీలైతే ఆ పిక్చర్స్ పెడతామండి. సో స్టార్టింగ్ వెళ్ళిపోదాం రండి. Deep within, here we go. But somehow I'm caught in the middle. Is this the end before we've even begun? ఈ పెట్రోనాస్ టవర్స్ చూడడానికి రెండు పెన్సిల్ని సూదుగా చెక్కి నిల్చోబెడితే ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయండి. మీకు చిన్న టిప్ అండి, పెట్రోనాస్ టవర్ డే టైం ఎంత అందంగా ఉంటుందో నైట్ టైం కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో రెండు సార్లు చూడడానికి ప్రయత్నించండి. సో ఏవైతే ఇంట్రెస్ట్ చూస్తున్నారో మీరు మా ఛానల్ ఇప్పుడు దీనివి, ఇది ట్రైపాడ్ యూస్ చేసి మేము తీస్తున్నామండి. ఇది కొనుక్కోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకటి ఏంటి అంటే ఈ పెట్రోనాస్ టవర్స్ని మనతో పాటు తీయాలి అంటే మన సెల్ ఫోన్తో మనం ఉండి తీయలేమండి, ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రైపాడ్స్, ఓన్లీ ఒక కప్పులు వచ్చారనుకోండి, ఇలాంటి ట్రైపాడ్ వాడి మీరు దూరం పెట్టుకుని తీయాలి. అంటే కిందన ట్రైపాడ్ పెట్టి ఇలా తీస్తేనే తప్పించి మనం పూర్తిగా రాము. కాబట్టి మేము ఇది క్యారీ చేస్తాం, ఏవైతే ఇంట్రో షాట్స్ అలాగే ఇప్పుడు చూస్తున్నారో. అలాగే ఇంకో ఆప్షన్ అండి, ఒకవేళ మీరు ఇక్కడ ఫొటోస్ తీయించుకోవాలి మంచిగా అంటే ఇక్కడ సెల్ ఫోన్స్తో కొంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా ఫొటోస్ తీస్తారు, వాళ్ళతో ట్రై చేయండి. 4 రింగెట్స్కి, 5 రింగెట్స్కి, 10 రింగెట్స్కి ట్రై చేయండి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి బ్లూటూత్ కూడా ఉంటుందండి. స్టాండ్ ఇలా పెట్టేయడం, దూరం పెట్టేయడం, మన బ్లూటూత్తో మన ఇద్దరు కపుల్ ఫొటోస్ ఈజీగా తీసుకోవచ్చు. కాబట్టి ఇది మేము ప్రతి దగ్గర క్యారీ చేస్తాం. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది, దీన్ని యూజ్ చేసుకోండి. దీని లింక్ అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పెట్రోనాస్ టవర్ని మనం ఫుల్గా క్యాప్చర్ చేయాలంటే దాని నుంచి ఎంత దూరం వస్తే అంత బెస్ట్గా అయితే మనం క్యాప్చర్ చేయొచ్చండి. ఒక రకంగా చెప్పాలి అంటే దాని దగ్గర ఉంటే మనం అసలు దాన్ని చూపించలేమండి, అదైనా కనబడాలి లేకపోతే మనమైనా కనబడాలి, రెండు ఒకసారి అయితే క్యాప్చర్ చేయడానికి అవ్వదు. కాబట్టి మనం ఎంత దూరం వెళితే, ఒక రకంగా అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఇందాక వీడియో అక్కడ తీసాము, ఇప్పుడు కిందకి దిగాము, ఇంకా బెస్ట్ ప్లేస్ చెప్పనా, ఈ దాటిపోయి రోడ్ దాటేసి ఇంకా నెక్స్ట్ అపార్ట్మెంట్ అదిగోండి, అక్కడ కనపడుతుంది, అక్కడికి వెళ్తే బ్యాంక్ ఉంది కదా, అక్కడికి వెళ్తే క్లియర్ గా కనపడుతుంది. లాస్ట్ టైం మేము బయట నుంచి తీసుకున్నాము, అక్కడ కూడా మీకు ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ గా ఉంటారు, బయట ఉంటారు, మీకు వీలైతే చూపిస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు బెస్ట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అయితే, లాస్ట్ టైం నేను రిచిక్ రిషి జోషి కూర్చుంటే నేను తీయడం, లేకపోతే నేను పిల్లలు కూర్చుంటే జోషి తీయడం అలా ట్రై చేశాము. ఇక్కడ కూర్చుని పోయాము, ఇంకా లిటరలీ కూర్చొని తీస్తేనే కానీ ఆ షాట్ అయితే మనం ఫుల్గా క్యాప్చర్ అవ్వలేదు. సో ఎంత దూరం వస్తే అంత బెస్ట్ క్యాప్చర్ చేయగలరు. సో ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేశామండి. ఒకటి చాలా చెమట పట్టేస్తుంది, రెండోది ఏంటంటే ఫోటోలో పట్టించలేకపోతున్నామండి, అంటే అది మనం కవర్ అవ్వాలి అంటే అవ్వట్లేదు. రెండోది ఏంటంటే జనం అడ్డొచ్చేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ వస్తే మీరు ఏమైనా కవర్ చేయొచ్చు. సో అందుకనే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, బయటికి వెళ్ళి బయట నుంచి ఎంతవరకు క్యాప్చర్ చేయగలము అని చూద్దాం రండి. సో చూడండి ఇక్కడ కెమెరా రిగ్స్ పట్టుకుని ఉన్నారు కదా, వీళ్ళైతే ఫొటోస్ తీస్తారు. హౌ మచ్ కన్నా ఇక్కడ క్లోజ్ చేస్తారు. సో ఓన్లీ 1 ఫోటో, వీ నీడ్ ఓన్లీ 1 ఫోటో. ఐ టేక్ యు లో యు చూస్ వై యు టేకింగ్ వీడియో. సో వి హావ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం వి కేమ్ హియర్, థర్డ్ టైం. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. సే సబ్స్క్రైబ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. వైజాగ్
తెలుగు తెలుగు ఫ్యామిలీ. వన్స్ మోర్ లౌడ్లీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. వెరీ గుడ్. సో నా బ్యాక్గ్రౌండ్ లో మీరు హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ చూస్తున్నారండి, ఓపెన్ టాప్ అన్నమాట. సో చక్కగా సిటీ అంతా తిప్పుతారు, పర్టికులర్ టైం అంటూ ఉంటుంది ఇన్ని గంటలు తిప్పుతాము అనేసి అని. సో మీరు మాత్రం వస్తే ప్లాన్ చేయండి, మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. వీలైతే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు. సో ఇది హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్. మీరు ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే అటు డే లైట్ అలాగే నైట్ టైం కూడా మీరు రెండు కవర్ చేసినట్టు అవుతుంది. మార్నింగ్ అయితే కొంచెం ఈ ఎండ కదా, ఓపెన్ టాప్లో కూర్చోడం కష్టం. సో ప్లాన్ చేసుకోండి. సో లాస్ట్ టైం అయితే హడావిడిగా అయ్యిందండి, అది కూడా నైట్ టైము. ఇప్పుడైతే డే టైం కదా, కూల్గా అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పెట్టడం అవన్నీ రకరకాల యాంగిల్స్లో అయితే మేము కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము, పట్టట్లేదండి. సో అందుకే బయటకు వచ్చేసాము చూడండి, ఇది బౌండరీ వాళ్ళు పెట్టడం టవర్ బయటకు వచ్చి ఇక్కడ నుంచి మేమైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. పెట్రోనాస్ టవర్ని మీరు ఫుల్గా క్యాప్చర్ చేయాలి అని అంటే బయటకు వచ్చేయాలండి. కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో పబ్లిక్ బ్యాంక్ అని ఉంటుంది, పబ్లిక్ బ్యాంక్. అలాగే ఇది చూడండి, కేఎల్సిసి మెనారా కేఎల్టీఆర్ఎక్స్ ఉంది కదా, ఆ బోట్ దగ్గర ఆపోజిట్లో మీకు ఇలా ఈ సెట్టింగ్ వాటర్ ఉంటుంది, చిన్న వాటర్ ఫౌంటైన్ అలా గోడ ఉంటుంది. సో ఇక్కడ వస్తుందండి, కరెక్ట్, జనాలు అవి లేకుండా. సో ఇక్కడికి వస్తే మీకు ఫుల్గా క్యాప్చర్ చేయొచ్చు, ఎక్కడ చూసినా మీకు ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ గా ఉంటారు. ట్రై చేయండి, చేస్తారు. మీరు బేరం ఆడుకోవచ్చు, 10 రింగెట్స్ అయితే చెప్తారు, 3-4 పోజెస్ ఇస్తారు. మేమైతే లాస్ట్ టైం 5 రింగెట్స్ కి బేరం ఆడుకున్నాము, లేదు 10 రింగెట్స్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. పైకి వెళ్దామని ట్రై చేస్తున్నామండి, మాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పైనుంచి వ్యూ మాకు ఫ్రీగా దొరుకుతుంది. అది కూడా నీకు చెప్తాను, మీకు చెప్తాను. ఎందుకంటే సింగపూర్లో మెరీనా బే సాండ్స్ పైకి ఎక్కాం, లాస్ట్ టైం వచ్చినప్పుడు కేఎల్ టవర్ పైకి ఎక్కాం. సో సేమ్ వ్యూ కదా, కానీ అదే కానీ వీలైతే మీకోసం. అంటే నేను అనేది అంత అవసరం లేదు, ఎందుకంటే 90 రింగెట్ అంటే అండి ఒక పర్సన్కి, అంటే 100 వేసుకోండి, నియర్లీ 1800 పైకి ఎక్కి చూడాలి అంటే. సో అది ఎంతవరకు మనకి అఫోర్డబుల్లో రీజనబుల్లో, ఇప్పుడు ఒకరు అనుకోండి, ఓకే ఒకరు కూడా కష్టమే, 5 అనుకోండి, 5 9 45 450 రింగెట్స్ చాలా వేస్ట్ కదా, చూద్దాం ఒకవేళ అవుతుందేమో. ఈ పైకి వెళ్దాం అనేది మీ కంప్లీట్లీ మీ చాయిస్ అండి. ఎప్పుడు ఒక హైయెస్ట్ ఫ్లోర్ నుంచి ఒక సిటీ వ్యూ చూడలేదు అనుకుంటే తప్పకుండా వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కానీ చాలాసార్లు స్కై వాక్ చేసి లేదా హైట్ బిల్డింగ్స్ ఎక్కిన వాళ్ళైతే స్కిప్ చేయండి, అంత పెద్ద అవసరం లేదని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలాసార్లు ఇలాంటి హైట్ బిల్డింగ్స్ ఎక్కాం కనుక డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. ఇక్కడ 41 ఫ్లోర్ అవుట్ ఉంది, 81 ఫ్లోర్ అవుట్ ఉంది, 86 ఇంకా తెలీదు, చూద్దాము. అసలు టికెట్ కౌంటర్కి వెళ్తున్నామో లేదో డౌట్గా ఉంది, చూద్దాం. ప్రైజెస్ ఆర్ ఒక వాట్ డూ వీ గెట్ ఫర్ 90 లైక్ ఫర్ కిడ్స్ 50 98. కెన్ వీ బుక్ ఆన్లైన్? ఓకే. And one more thing, if the weather is bad,
So do you allow with the same ticket or? Yes, we will allow with the same ticket because you'll be indoors. Okay. But your luck, there will not be a lot of you. What? It will be foggy. Yeah? Okay, thank you. So చిన్న డిసప్పాయింట్మెంట్ అండి. ఏంటి అంటే నేను ఒక్కడినన్నా వెళ్దాం అనుకున్నాను. సో వెళ్దాం, వ్యూ చూపించడానికి వెళ్దాం అనుకున్నాను. సో ప్రస్తుతానికి ఈ రోజుకైతే సోల్డ్ అవుట్ అంట. ఓ రకంగా చెప్పాలంటే టూరిస్టులు చాలా ఎక్కువైపోయారండి. సో మండేకి మేము ఇస్తున్నాము. అంటే ఈ రోజు ఎంత? ఈ రోజు వెన్స్డే. అంటే మండే అంటే మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత, 5 రోజులకి తర్వాత ఫిల్ అయిపోయాయి. సో అడల్ట్కి వచ్చేసి 98 రింగెట్ అండి. 98. చైల్డ్కి వచ్చేసి అంటే బిలో 12 ఇయర్స్కి 50 రింగెట్. సో 3 ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఒకటి 41st ఫ్లోర్, అలాగే అంటే 41st ఫ్లోర్ స్కై వాక్. 81st ఫ్లోర్లోనేమో 360 డిగ్రీ వ్యూ. ఇంకోటి ఏదో ఫ్లోర్ ఉంది, అక్కడ షాపింగ్, 3 ఆర్ట్స్కి వాటికి అలౌ చేస్తారు. 3 ఆర్ట్స్కి. సో మాకైతే ఛాన్స్ లేదు, ఉంటాం ఇంకా రోజులు. వీలైతే ట్రై చేద్దాం, లేకపోతే మీకు ఆ వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. లేదు సిటీ వ్యూ చూడాలి అంటే ఎక్కువ ఆప్షన్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. పెట్రోనాస్ టవర్ ఇలా ఉంటుందండి. అంటే వీడియోలో మేము ఫుల్గా చూపించలేకపోతున్నాం క్లియర్గా, బట్ ఇదిగోండి టోటల్ 86 ఫ్లోర్స్ కదా, 86 అనుకుంటున్నాను. సో నైట్ టైం ఇలాగే ఉంటుందండి. అంటే వెండి మెరుస్తున్నట్టు ఉంటుంది అసలు నైట్ టైం అయితే. సో స్కై డెక్ వాక్ అన్నది మధ్యలో మీకు కనెక్టింగ్ కనిపిస్తుంది, అది సెంటర్ లో నడుస్తాం అనమాట. నాకు తెలిసి అది 41st ఫ్లోర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పింది, ఒకవేళ ఆ రోజు వెదర్ బాగోపోతే మీరు వ్యూకి వెళ్ళినా ఏమి కనపడదు, మొత్తం ఫాగీ స్మోకే ఉంటుంది అన్నారు. అది కరెక్టే, ఎందుకంటే నిన్న మనం చూపించామా మొత్తం క్లౌడ్స్ కవర్ అయిపోయింది. లక్ మీద ఆధారపడి ఉందండి, మనం వచ్చినప్పటికి మాకంటే టైం ఉంది, చాలా మందికి టైం బాగుంది కదా, చూసుకోండి అలా ప్లాన్ చేసుకోండి. ఈ మలేషియా సింగపూర్ ఈ కంట్రీస్కి వచ్చినప్పుడు టికెట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఒక్కొక్క ఎంట్రీ మనకు వాచిపోతూ ఉంటుంది, చాలా ఎక్కువ రేటు. సో అంత ఖర్చు పెట్టి మనం ఆ రోజుకి వెళ్ళామనుకోండి, ఆ రోజు వెదర్ బాగోపోతే వాళ్ళ అట్రాక్షన్స్లోకి అలౌ చేయరు. నువ్వు 5,000 పెట్టావా 10,000 పెట్టావా అనేది అనవసరం వాళ్ళకి. వాళ్ళు ఆ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఆ పని చేస్తారు. క్లూక్లో బుక్ చేసుకోమని మేము చెప్తాము, ఎందుకంటే క్లూక్ తక్కువకు వస్తుంది. అలాగని క్లూక్ ఏమో అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. అడ్వాన్స్గా బుక్ చేసుకున్నప్పుడు మనకేమో వెదర్ రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి రెండు ఉన్నాయండి, డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇండోర్ యాక్టివిటీస్ ఉంటేనే మాత్రం మీరు క్లూక్లో ముందే బుక్ చేసుకుని మాత్రం వెళ్ళండి. అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం క్లూక్లో బుక్ చేసుకుని వెళ్ళొద్దు అనేదే మా సలహా. కొంచెం ఎక్కువైనా, ఎందుకంటే దానికి రిఫండ్ ఇవ్వరండి. ఆ రోజు టికెట్ అయితే ఆ రోజే మీరు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులు మేము చాలాసార్లు ఎదురు చూసాము. ఒకటి ఏంటంటే క్లూక్లో బుక్ చేసుకోకుండా వెళ్లకుండా ఉంటే రేట్లు ఎక్కువ ఐడెంటిఫై చేశాము. అలాగే ఒకవేళ చేసుకుని వెళితే ఆ రోజు వెదర్ బాగోపోవడం వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం మీ చాయిస్ ప్రకారమే వెళ్ళాలి అండి. రేట్లు తక్కువలో కావాలి ఇండోర్ అని అనుకున్నప్పుడు, పర్టికులర్గా డేట్కి వెళ్తాను అనుకున్నప్పుడు క్లూక్లో బుక్ చేసుకుని వెళ్ళండి. లేదు మేము తెలియదండి ఏ టైంకి వెళ్తామో, ఒకవేళ ఆ రోజు వెదర్ ఎలా ఉంటుందో అనే డౌట్తో ఉంటే మాత్రం మీరు క్లూక్లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళండి. దీనికైతే డైరెక్ట్గా వెళ్తే బుకింగ్స్ అవ్వట్లేదండి, కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రీ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ప్లేస్ ఒక హాట్స్పాట్ అని చెప్పాలండి, ఇన్ఫ్యాక్ట్ వన్ స్టాప్ సొల్యూషన్. సో మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఈ ప్లేస్లో స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోనాస్ టవర్ అండి, లోపలికి ఎంటర్నట్ అయితే సూర్య కేఎల్సీసీ మాల్ ఉంటుంది. ఆ మాల్ వెనకాదలే సింఫనీ లైట్ షో అవుతుందండి, అది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే లోపలే మీకు కేఎల్సీసీ అక్వేరియా అంటే సీ అక్వేరియం ఒకటి ఉంటుందండి. ఈ ప్లేస్ నుంచి 2 అడుగుల్లోనే సలోమా బ్రిడ్జ్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా మీరు మార్నింగ్ ఒక డే అంతా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. నేను ఏమైతే ప్లేసెస్ చెప్పానో అవన్నీ లైన్లో వీడియోస్ అయితే వస్తాయండి. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, అండ్ మీరు కూడా ప్లాన్ చేసుకోండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫుల్గా అయితే ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తారు. సో పెట్రోనాస్ టవర్ క్వైట్ ఆపోజిట్ అంటే దాని ముందేనండి, ఇలా వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం వస్తే చల్లగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కలర్స్ కలర్స్గా వస్తుంది అండి ఈ వాటర్ ఫౌంటైన్ అయితే.
చాలా బాగుంటుంది, చక్కగా కూర్చొని టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. సో మీరు వచ్చినప్పుడు ఇక్కడ కూడా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో స్కై బ్రిడ్జ్ ఒకసారి చూపిస్తాను చూడండి, అది 41st ఫ్లోర్ అండి. అది అదేండి మధ్యలో కనెక్షన్ చూసారా, అదేనండి స్కై బ్రిడ్జ్. సో మనం ఇప్పుడు సిటీ వ్యూ చూడాలి అని అంటే ఆ సెంటర్లో ఏదైతే కనెక్షన్ ఉందో అక్కడ నిల్చొని చూపిస్తారు, మనకి పర్టికులర్ టైం ఇస్తారు స్లాట్, అక్కడ నుంచే చూడాలి సిటీ వ్యూ. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ వీడియోలో ఏది మీకు బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి, అలాగే ఒక లైక్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.